ఓకే ఓకే కానీ ఎనీ హౌ మేడం ఇదంతా చూసిన తర్వాత చాలా ఇన్స్పైరింగ్గా ఉంది చాలా విషయాలు ఇంత ఓపిక్గా మాతో ఉండి ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి చూపించి అంటే ఇది చూసే వాళ్ళకి చాలా ఐడియాస్ వస్తాయి అంటే అంటే మనకు భూమి ఉంది ఎందుకు పనికిరాదు అనుకోకుండా ఇప్పుడున్న నీల ఫెసిలిటీకి చూసుకుంటే దీన్ని చూసిన తర్వాత చాలా ఇన్స్పైరింగ్ ఎనీ హౌ చాలా హ్యాపీగా ఉంది మీరు ఫస్ట్ ఈ పొలం చూడలేదు కానీ అంతకంటే ఎక్కువ రాలు అంటే మేము మేము మా పిల్లలు కూడా దోసిళ్లతో ఎత్తిపోసాం రాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ మొక్కలు పెట్టక ముందు మా పిల్లలు కూడా పాపం వచ్చి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చేసేవాళ్ళు అంతా ఇట్లా కుప్పలు కట్టుంటే రాళ్ళు అలాంటి భూమిని ఇలా చేశారు అదే సార్ కూడా అంటుండే ఏమీ లేకపోయింది అప్పుడు అనేసి అంటున్నారు మా సార్ వాళ్ళు అక్క అంటుండే తొండలు గుడ్లు పెట్టి పొలాన్ని కొనుక్కున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువైనాయి తిట్టిపోయింది వచ్చి అలాంటి అంటే అది బాగుంది మంచిగా చేసిండు మా తమ్ముడు బాగా చేసిండు అని చెప్తారు బికాస్ ఆఫ్ మనకేంటంటే మెయిన్ ఇదంతా అవ్వడానికి వాటర్ ఫెసిలిటీ ఇంట్రెస్ట్ రెండు ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి దాని దగ్గర వాటర్ సోర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు ఆ వాటర్ సోర్స్ లేదు ఇది మేము కొన్నప్పుడు తర్వాత ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ పైప్ లైన్ వేసి అక్కడ మాందాపురం అనే ఊరు ఉంటుంది అక్కడ ఒక 8 ఎకర పొలం కొని చెరువుకు దగ్గర ఉంటుంది ఆ పొలము దాంట్లో బావి తవ్వి దాంట్లో బోర్ వేసి అక్కడ నుంచి నీళ్ళు ఇక్కడికి పంపు చేసాం ఈ కాలువలు లేకముందు తెలంగాణ రాకముందు కానీ నష్టపోయినాం ఏదంటే మొసంబి నుంచి అప్పుడు వాటర్ లేకనే దాన్ని తీసేయాల్సి వచ్చింది చాలా మంది అట్లే నష్టపోయి వాటర్ ఉంటే మాత్రం దాన్ని తీసేయకపోయేవాళ్ళం మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుంది మొసంబి బెటరు మామిడి అంటే మోసంబి అంటే మగపిల్లగాడంట మామిడి అంటే ఆడపిల్ల అంటారా అంటే దీనికి ఏమో కాపలా ఉండాలి దానికి అవసరం లేదంటారు ఓకే సో ఈరోజు ఆ వాటర్ ఫెసిలిటీ ఉండడం ఒకటి ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజు లేవు కాబట్టి ఈరోజు